Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 20 మంది ఎమ్మెల్యేలు వద్దు, లక్ష కోట్ల అమరావతే ముద్దు. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి అటాక్. అమరావతిని రాజధానిగా ప్రకటించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలా చేస్తే తమ 20 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారని బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే దీనిపై వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు నాయుడికి ఏది ముఖ్యమో తెలుసు కదా అంటూ ట్వీట్ చేశారు. ఎమ్మెల్యేలు పదవుల కన్నా అంటూ మండిపడ్డారు. బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాజధాని మార్పుపై జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా ఉండడంతో అసెంబ్లీని రద్దు చేయాలని 48 గంటల గడువు కూడా ఇచ్చారు. ఇందుకు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో అమరావతికే కట్టుబడి ఉంటామని ప్రకటన చేయాలని కోరారు. అలా చేస్తే తమ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని తెలిపారు. దీంతో మీరే పదవుల్లో ఉండొచ్చని చెప్పారు. దీనిపై విజయసాయిరెడ్డి స్పందించారు. చంద్రబాబుకు ఎప్పుడూ తన స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు బినామీల పేర్లతో భూములు కొన్నారని ఆరోపించారు. దాని విలువ 100 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు 20 మంది ఎమ్మెల్యేలను ఫణంగా పెడుతున్నారని ఆరోపించారు. ఇందులో చంద్రబాబు స్వలాభం తప్ప మరొకటి లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును మీకు 20 మంది ఎమ్మెల్యేలు కావాలా, లేదంటే రాజధానిలో బినామీల పేరుతో 100 కోట్ల విలువ గల భూములు కావాలని అడిగితే మరో ఆలోచన లేకుండా భూములే కావాలని అడుగుతారని పేర్కొన్నారు. దీనిని బట్టి ఆయన భూములకిచ్చే విలువ ఏంటో అర్థమవుతోందన్నారు. అమరావతి అంటే చంద్రబాబు దృష్టిలో భూమిలేనని మరొకటి కాదని అన్నారు. దీనిని బట్టి అమరావతికి చంద్రబాబు ఇచ్చే విలువ ఏంటో అందరికీ తెలుస్తోందన్నారు. ఏపీలో రాజధాని వికేంద్రీకరణ చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తూ ఉంటే అందుకు టీడీపీ మోకాలు అడ్డుతోంది. రాజధాని రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు. గవర్నర్ ఆమోదం తెలిపిన బిల్లులపై హైకోర్టు స్టేటస్తో వైసీపీపై విమర్శలకు టీడీపీ మరింత పదును పెట్టింది. అందులో భాగంగానే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళదామని చంద్రబాబు సవాల్ విసిరారు. 48 గంటల సమయం కూడా ఇవ్వగా వైసీపీ నుంచి స్పందన రాలేదు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం 23 సీట్లు గెలిచిన చంద్రబాబు సవాల్ స్వీకరించాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు. మరోసారి చంద్రబాబు నాయుడు అమరావతికిచ్చే విలువ ఇదేనని ట్వీట్లో కామెంట్ చేశారు.